ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गणानां कृत्वा गणपतिं हवामहे कविं कवीनां तमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनश्रृङ्गं मोतिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां शब्द इति चेन्ना अतः प्रभवात् प्रत्यक्षानुमानाभ्यां దేవతలకు విగ్రహం ఉన్నట్లయితే శబ్దము ముందు విరోధం వస్తుంది. ఎందుకంటే విగ్రహంతో ఉన్నట్లయితే ఆ విగ్రహం నశిస్తుంది. అర్థమంటే చాలా ఇంట్రెస్టింగ్ కాదు. విగ్రహం ఉంటే నశిస్తుంది. ఇప్పుడు కనుక ఇంద్రుడికి విగ్రహం ఉన్నది అంటే ఆ ఇంద్రుడు నశిస్తాడు. ఇంద్రుడు నశిస్తే ఇంద్ర శబ్దం యొక్క అర్థము నశిస్తుంది. ఇంద్ర శబ్దానికి ఆ శబ్దం యొక్క అర్థానికి ఉండే మధ్య ఉండే సంబంధం కూడా నశిస్తుంది. అప్పుడు శబ్దము కూడా వినాశియే అవుతుంది. ఒక శబ్దం యొక్క అర్థము వినాశియే, శబ్దార్థ సంబంధము వినాశి అయినప్పుడు శబ్దం ఏమవుతుంది? అది వినాశి అంటే అనిత్యము అవుతుంది. శబ్దము అనిత్యము అది మరి వేదము అపౌరుషేయము నిత్యము అనే వాదానికి అనే ఆ ప్రతిపాదనకి విరోధం. అది శబ్ద శబ్దే విరోధ, శబ్దమునందు విరోధము వచ్చును. దేవతకు విగ్రహం ఉన్నది అన్నట్లయితే శబ్దమునందు విరోధము వచ్చును అని పౌరుషం. ఇది నా శబ్దమునందేం విరోధం ఉండదు. ఎందుకంటే ఆకృతి శబ్దానికి అర్థము వ్యక్తి కాదు, ఆకృతి వ్యక్తి పుడతాడు పోతాడు కానీ ఆకృతి అనే జాతీయ అంటారు అది మిగిలి ఉంటుంది. ఇప్పుడు మామిడి పండు అన్నారనుకోండి, ఆ శబ్దానికి అర్థం ఇంకో ఫలానా మామిడి పండు అని ఇక్కడ పెట్టారనుకోండి, ఇంకో ఇది ఆ శబ్దానికి అర్థం ఇది అని చెప్పినట్లయితే ఆ పండు సాయంకాలానికి చెడిపోతుంది, అయితే రాత్రికి చెడిపోతుంది. కాబట్టి శబ్దం అనిత్యం అవుతుందా? అలా అనిత్యం కాదు. ఈ పండు చెడిపోయినా మొత్తానికి మామిడి పండు అనే ఆకారం ఒకటి జగత్తులో ఉంటుంది కదా, ఆకృతి ఉంటుంది కదా, కాబట్టి అది నిత్యంగా ఉంటుంది. అలాగే ఇంద్రుడనే ఒక పర్టికులర్ దేవత పుట్టి నశించినప్పటికీ ఇంద్ర పదవి స్థిరంగా ఉంటుంది. కాబట్టి శబ్దానికి వ్యక్తి అనే అర్థం కాకుండా జాతి అనే అర్థం చెప్పినట్లయితే మీకు ఈ శబ్దము అనిత్యము అనే పేచీ ఉండదు, శబ్దనిత్యత్వానికి భంగము కలుగదు, కాబట్టి విరోధము ఉండదు. పైగా అతఃప్రభవాత్ ప్రత్యక్షానుమానాభ్యాం, ప్రత్యక్షానికి శృతి, అనుమానం అంటే స్మృతి. ఈ శృతి స్మృతులను బట్టి మనకి ఏమి నిర్ధారితమవుతుందంటే ఈ శబ్దము నుండియే ఈ జగత్తు పుట్టినది అది సూత్రం. సో శబ్ద ఇది చేయనా అతఃప్రభవాత్ ప్రత్యక్ష అనుమానాభ్యాం. అయితే శబ్దము అర్థము అని అంటున్నారు కదా, అసలు శబ్దం అంటే ఏమి? శబ్దానికి మీ తాత్పక్షమే అభిప్రాయం ఏమిటి? శబ్దము శబ్దము అనుకుంటారు కదా, వాట్ యు మీన్ బై దట్ వర్డ్ శబ్ద? అకారాంత భూమిలో రామ శబ్ద అన్నంత రామ అనేది శబ్దము. సో ఇప్పుడు రామ అనే శబ్దము అంటే ఏమిటి? రామ అనే శబ్దం ఏమిటి? రా ఆ మా ఆ అదే రామ అనే శబ్దము, లేక అది వర్ణాహ శబ్దం అని పక్షం. వర్ణాహ శబ్దం అంటే రా ఆ రేఖ ఆకారము మకారము ఆకారము నాలుగు వర్ణాలు ఉన్నాయి ఒక క్రమము. సో ఆ క్రమంలో ఉన్న వర్ణము ఒకటే శబ్దము అని ఒక పక్షం, వర్ణపక్షం. స్ఫోట పక్షం ఇంకొకటి. వర్ణముల వల్ల జ్ఞానం ఎక్కడ ఉంటుంది? వర్ణాలు అలా పుడుతూ ఉంటాయి, ఇలా నశిస్తూ ఉంటాయి. ఆ వర్ణాలన్నీ పూర్తయ్యేప్పటికీ ఒక సడన్ ఇన్స్టింక్టివ్ నాలెడ్జ్ ఏర్పడుతుంది. ఇన్స్టింక్టివ్గా ఆ నాలెడ్జ్ ఏర్పడుతుంది. సంకల్పంతో సంబంధం లేదు. ఆ శబ్దం వినడం పూర్తయ్యేప్పటికీ మీ ఇచ్ఛతో సంబంధం లేకుండా ఒక నాలెడ్జ్ ఒక జ్ఞానము కలుగుతుంది. అదిగో ఆ పుట్టే జ్ఞానానికే శబ్దము అని పేరు అని వాళ్ళు స్ఫోటవాదాన్ని ప్రతిపాదిస్తారు. ఆ స్ఫోటవాదాన్ని మనం చూసాం, విస్తారంగా చూసాం.
దాని మీద ఇప్పుడు వర్ణవాదాన్ని చూడబోతారు. అంటే స్ఫోటవాదాన్ని నిరాకరించి వర్ణవాదాన్ని ఎస్టాబ్లిష్ చేస్తా. వర్ణ ఏవ తు శబ్ద భగవాన్ ఉపవర్ష. కాబట్టి ఉపవర్షాచార్యుడు ఏమన్నారంటే ఈ స్ఫోటవాదాన్ని ఆయన ఎదుగు. తర్వాతి కాలంలో నాగేశ్వర భట్టు వీళ్ళందరూ వచ్చి స్ఫోటవాదాన్ని బాగా బలంగా ప్రతిపాదన చేశారు. అయితే ఈ ఉపవర్షాచార్యులు చాలా ప్రాచీన ఆచార్యులు, మీమాంసక ఆచార్యులు. ఆయన ఏమన్నారంటే ఈ స్ఫోటాలు అనేది ఏమీ లేదండి, అలాంటిది ఏముందో మాకు అనుభవానికి రావట్లేదు. మీరు స్ఫోట అంటే అది అలాగా సడన్ ఎక్స్ప్లోషన్ లాగా అర్థంపుకొస్తుంది అని మీరు వర్ణించారు, కానీ మాకు అలా అనుభవానికి రావట్లా. అనుభవానికి రావాలి. ఫైనల్గా ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద మెషరింగ్ రాడ్ ఆఫ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీ అనుభవానికి రావాలి. అది దట్ ఎస్టాబ్లిషెస్ ఏ థింగ్. అనుభవానికి రాని చదువు ఎందుకు పలికిరాని చదువు? నిజంగానే దాని అనుభవానికి తెచ్చే ప్రయత్నం చాలా దగ్గరే వేస్తూ ఉండాలి. ఉదాహరణకి జరాము మృత్యుమత్యేతి అనేది మనకు ఉపనిషత్తు ఆత్మస్వరూపము జరామృత్యువులకు అతీతమైనది. అది అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అనుభవానికి వస్తే ఒక లేకపోతే ఏమో ఊరికి అలా వల్లించి పెట్టుకుంటే జరామృత్యువులకు అతీతము ఆత్మతత్వము అని ఇంత మూడు సమాసాలు చెప్తూ ఉంటే ఏమి ఉపయోగం? ఏమీ ఉపయోగం. ఈ పర్సన్ రిమైన్స్ ఏ బ్యాక్ ఆఫ్ బోన్స్ అని అంటారు. వల్లించింది ఎంత పొడుగైన ఎంత గొప్ప శాస్త్రం వల్లించినా మనిషి ఏమిటి? బ్యాక్ ఆఫ్ బోన్స్. ఎలా ఉపయోగం? కాబట్టి అనుభవానికి రావాలి. స్ఫోట అనేది ఒకటి, దాని పేరే శబ్దము అని మనం చూసాం. ఆ స్ఫోట ఈ స్ఫోట మాకేమో అనుభవానికి రావట్లేదు. ఎవరికైనా అనుభవం చేయమని మాకు రావట్లేదు. వర్ణాల అనుభవానికి వస్తున్నాయా? ఎస్, వర్ణాల అనుభవానికి వస్తున్నాయి. రావట్లేదు వర్ణాలు కామా అంటుంటే వర్ణాల అనుభవానికి వస్తున్నాయా? లేదా ఏదైనా ఒక విచిత్రమైన స్ఫోట అనుభవానికి వస్తుంది? వర్ణాలే అనుభవానికి వస్తున్నాయి. కాబట్టి వర్ణములే శబ్దము అని ఉపవర్షాచార్యులు చెప్పినారు. దాని మీద పూర్వపక్షం నము ఉత్పన్న ప్రభం సిద్ధం వర్ణానాముక్తం తన్నా. అసలు సమస్య మళ్ళీ ఒక సమస్య మొదటికి వచ్చేసింది. ఎందుకంటే వర్ణములే శబ్దం అయితే వర్ణములు అలా పుడతాయి ఇలా నశిస్తాయి. అప్పుడు శబ్దం అనిత్యం. అసలు ఇంత చర్చ చేస్తున్న దేనికి? శబ్దము నిత్యము అని నిరూపించడానికే కదా. శబ్దం నిత్యం, శబ్దమే అనిత్యమైతే విరోధం వస్తుంది. శబ్దే విరోధ, శబ్దము నిత్యము. ఈ జగత్తు శబ్దం నుంచి పుట్టింది, జగత్తు అనిత్యం పుట్టుని గిట్టుంది. అటువంటి అనిత్యమైన జగత్తు కూడా శబ్దం నుంచే పుట్టింది. అత ప్రభవ శబ్దం నిత్యం. ఇప్పుడు మీరు వచ్చి వర్ణములే శబ్దము అంటే ఏమైంది? అక్కడికి వర్ణములు పుట్టి నశించేవి కనుక శబ్దము అనిత్యము అవుతుంది. మూలఛేదం అయిందిగా. అసలు ఒరిజినల్ పర్పసే డిఫీట్ అయింది. కాబట్టి వర్ణములు ఎలా శబ్దం అవుతాయి అని అబ్జెక్షన్. తన్నా అది సరికాదు. ఎందుకంటే త ఏ వేతి ప్రత్యభిజ్ఞానం అనేది ఒకటి ఉన్నది. ప్రత్యభిజ్ఞానం ఏం చేస్తుందంటే ఒక వస్తువు యొక్క నిత్యత్వాన్ని అది నిరూపిస్తుంది. ఎలాగంటే ఇప్పుడు రామహ అని నేనన్నా, మీరు ఏం చేస్తారు? రామహ అని అంటారు. నేను అన్న పదాన్నే మీరు అన్నారు. వేదం అలాగే వదిలిస్తారు. గురువు గారు మాటలకి రెండోసారి అంటే శిష్యులు రెండోసారి అంటారు. కాబట్టి రామహ అని నేను అన్నమాట మీరు అన్నారు. ఇప్పుడు మీరు నేనన్న శబ్దాన్ని ఉచ్చరిస్తున్నారా లేక కొత్త శబ్దాన్ని ఉచ్చరిస్తున్నారా? నేను చెప్పిందే మీరు చెప్పింది. దీని అనూచ్చారణము ఉంటారు. వేదం అనూచ్యాచార్యో దేవాసినమను శాస్తి. వేదం అనూచ్య అంటే అను అను అంటే అనుసరించి ఉక్త్వా, అనుసరించి పలకాలి. ఇప్పుడు నేను అన్నదే మీరు అనండి రామ. ఇప్పుడు అన్నారు కదా, మీరు దేన్ని అన్నారు? కొత్త రామ శబ్దాన్ని అన్నారా నేను అన్న రామ శబ్దాన్ని అన్నారా? నేను అన్న శబ్దాన్ని అన్నారు కదా. అదే ప్రత్యేకత. అంటే నేను ఏ శబ్దాన్ని పలికానో దానినే మీరు మళ్ళా పలికినారు. అంటే ఇప్పుడు ఏమైంది?
నేను పలికిన శబ్దము పుట్టి నశించిపోయిందా లేకపోతే అది అలా ఉంది దాన్నే మీరు పలికినట్లయిందా? అలా ఉంది, ఉంది రామశబ్దం ఉంది, అదేం నశించదు, అది ఉంటుంది. దాన్ని నేను అన్నాను, ఉన్నదాన్నే నేను అన్నాను, నేను అన్నదాన్నే మీరు అన్నారు. ఇంకొకళ్ళు ఎవరో మా గురువు గారు అన్న శబ్దాన్ని నేను అన్నాను, నేను అన్న శబ్దాన్ని మీరు అన్నారు. అదే శబ్దాన్ని ఒక తరం తర్వాత ఇంకొక తరం అలా అంటూ వస్తున్నారు. అదే శబ్దాన్ని దీన్ని ప్రత్యభిజ్ఞ అని. ఈ ప్రత్యభిజ్ఞను బట్టి మీకేం తెలిసింది? రామశబ్దం నిత్యం తెలిసిందా అనిత్యం తెలిసిందా? నిత్యం తెలిసింది, శబ్దం నిత్యం ఎప్పుడూ ఉంటుంది. మరి అయితే ఈ పలుకుట అన్నదేమిటి? నిత్యంగా ఉన్న శబ్దాన్నే అభివ్యక్తము చేయాలి. పలకడానికి అర్థం ఏంటంటే చేతనే జాతి అనేది అంగీకరించాలి. ఎక్కడ ఉందో ఏమి ఉండదు, ఉంది శబ్దం, రామశబ్దం ఉంది, ఎక్కడుందో అక్కడ ఉంది. మొత్తానికి రామశబ్దం ఉందా లేదా? ఉంది. ఉంది కనుకనే నేను దాన్ని పలుకుతున్నాను. ఉన్న రామశబ్దాన్ని పలుకుతున్నానా, లేని రామశబ్దాన్ని పలుకుతున్నానా? ఉన్న రామశబ్దాన్ని పలుకుతున్నాను. కాబట్టి రామశబ్దము అభివ్యక్తమైందా పుట్టిందా? అభివ్యక్తమైంది. ఇప్పుడు పిల్లవాడు అభివ్యక్తమయ్యాడా పుట్టాడా అనుకున్నాను? కాబట్టి మీ పుట్టుక ఏమైంది అక్కడికి? అది తీసుకెళ్ళి ఆ వేస్ట్ వేసుకుంటే బాగా అజాతవాదం కదా. అసలు పుట్టుకే లేదనుకుంటే మళ్ళీ పుట్టుకని నేర్చుకుని రాకే. పుట్టుక అనేది అంగీకరించాలి, అభివ్యక్తం అవుతుంది. ఇప్పుడు రామశబ్దాన్ని నేను ఉచ్చరించినప్పుడు అది ఉన్న రామశబ్దాన్ని నేను ఉచ్చరిస్తాను, రామశబ్దాన్ని అభివ్యక్తము చేస్తాం, అంటే పుట్టించం, పుట్టదు, నశించదు, పుట్టదు, నశించదు, అభివ్యక్తం అవుతుంది, అనభివ్యక్తముగా అయిపోతుంది. మళ్ళీ ఆ సైలెన్స్లోంచి వస్తుంది, మళ్ళీ ఆ సైలెన్స్లో మెచ్చేయండి, ఆ సైలెన్స్లోనే ఉంటుంది రామశబ్దం. ఎక్కడుంటుంది అంటే ఎక్కడో అక్కడ ఉంటుంది. బయట ఉండే ఆకాశంలో ఉంటుందా? ఏముండని బయట ఉండే ఆకాశంలో ఉండొచ్చు, లేదా లోపల ఉండే ఆకాశంలో ఉంటుంది, ఎక్కడో అక్కడ ఉంటుంది. కాబట్టి అదే రామశబ్దాన్ని నేను ఉచ్చరిస్తాను, మళ్ళా అదే రామశబ్దాన్ని మీరు ఉచ్చరిస్తాను. ఈ అదే 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 దాని పేరే ప్రత్యభిజ్ఞ. సోయం దేవదత్త, ఆ దేవదత్తుడే వీడు అంటే ఇప్పుడు కొత్తగా పుట్టినట్ట, లేకపోతే దాన్ని ప్రత్యభిజ్ఞ అంట. స్వయం దేవదత్త ప్రత్యభిజ్ఞ అభిజ్ఞ. ఇది దక్షిణామూర్తి స్వప్నం వచ్చింది కదా, యహ ప్రత్యభిజ్ఞాయతే. సో వాడేవీడని ప్రత్యభిజ్ఞ. సర్వాస్వస్థాసు బాల్యమైపోయింది, యువనం వచ్చింది, అది పోయింది, మధ్య వయస్సు వచ్చింది, అది పోయింది, పెద్ద వయస్సు వచ్చింది. కానీ పోనిది ఒకటి ఉన్నది. అప్పుడు ఇప్పుడు ఇప్పుడు అన్ని అవస్థలను అనుసూతంగా పోనిది ఒకటి ఉన్నది. అదేమిటి? అహం. అహంకే ప్రత్యభిజ్ఞ కదా. కాబట్టి అహం నిత్యము, అహంతో అభిమానం పెట్టుకుని ఉన్న దేహం ఏదైతే కాదో అది అనిత్యము తప్ప అహం మటుకు నిత్యమే. అలాగే శబ్దము నిత్యమే. ఎందుకని? తే ఏవా ప్రత్యభిజ్ఞానం. ఆవరణములే ఈయన ఉచ్చరించాడు, ఆవరణములే ఈయన ఉచ్చరించాడు తప్ప ఏ అంటే ఆవరణములే. తే ఏవా, ఏ వర్ణములను గురువు గారు ఉచ్చరించారో అవే వర్ణములను ఈయన ఉచ్చరించినాడు. వేదం చూసారా, ఒకప్పుడు ఎలా ఉచ్చరించేవాడో ఇప్పుడు అలాగే ఉచ్చరిస్తున్నాడు, సేమ్గా ఉచ్చరిస్తున్నాడు. ఇప్పుడు ఘన చెప్పే ఎవరైనా మంత్రం చెప్పారనుకోండి, ఆ మంత్రమే చెప్పారంటారా, కొత్త మంత్రం చెప్పారంటారా? ఆ మంత్రమే చెప్పారు. ఎందుకని? అవే వర్ణములు. గాయత్రి మంత్రం చెప్పాడు అనుకోండి, అవే వర్ణములు. అంటే ముందు వాళ్ళు చెప్పిన వర్ణములే వీళ్ళు మళ్ళీ చెప్తున్నాడు. తే ఏవా, అవే వర్ణములు. అవే వర్ణములు అంటే ఆ వర్ణములు పుట్టి నశించివయ్యాయా, లేకపోతే నిత్యంగా ఉండేవయ్యాయా? నిత్యంగా ఉండేవి అయ్యాయి. కాబట్టి వర్ణములే శబ్దము అన్నట్లయితే శబ్దమునకు అనిత్యత్వ దోషము వస్తుంది అనే మాట వస్తుంది. సాదృశ్యా ప్రత్యభిజ్ఞానం కేశాదిష్వివా ఇది చేత. దాని మీద మళ్ళీ అబ్జెక్షన్, పూర్వపక్షం. కాదండి, ప్రత్యభిజ్ఞానం ఉన్నా అది నిత్యం కానక్కర్లేదు. ప్రత్యభిజ్ఞానం ఉంటే నిత్యమే కదా మీరు అంటున్నారు.
నిత్య విజ్ఞానం ఉన్నప్పటికీ నిత్యం కానక్కర్లేదు. ఎందుకంటే ఉదాహరణకి వీడు గుండు చేయించుకుంటాడు ఏమంటే ఉన్నాం, తర్వాత మళ్ళీ 2 నెలల ఎప్పటికి మళ్ళీ కేశాలు బాగా పెరుగుతాయి. అప్పుడు వీడు ఏమంటాడు, ఏదో అప్పుడు ఈ కేశాలను తీసాం అవే కేశాలు మళ్ళీ అవే కంటే ఏవ కేశ అని అంటాడు. అవే కేశములు అంటాడు, అవే కేశములు అని అంటాడా అంటా. వాడి హెయిర్ స్టైలు నేను గత 10 ఏళ్ళ నుంచి చూస్తున్నానండి, సేమ్ ఉన్నది అని అంటారా? అంటే ప్రతి విద్య కదా అది, అవే కేశములు కదా. కానీ మరి కేశములు అవే ఉన్నాయా లేకపోతే ఎప్పటికప్పుడు నశించి కొత్త కొత్తగా పుడుతున్నాయా? ఎప్పటికప్పుడు నశించి కొత్త కొత్తగా పుడుతూ ఉంటాయి కేశములు, అయినా కూడా అవే కేశములు అని వర్ణిస్తారు కదా. కాబట్టి నిత్యమైన వస్తువుల ఎడల కూడా పోలిక ఉన్నప్పుడు, అంటే 4 నెలల క్రితం హెయిర్ స్టైల్ చేయించుకుని వచ్చాడు, మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ అదంతా మారిపోతుంది, అప్పుడు మళ్ళీ అదే కేశం, మళ్ళీ హెయిర్ స్టైల్ అదే విధంగా చేసుకుని వచ్చాడు, కాబట్టి అవే కేశములు అని మనం అంటాం. వాస్తవంలో అవే కేశములు కావు. వాస్తవంలో అంతకుముందు కేశములను పోలిన కొత్త కేశములు కదా, అంతకుముందు కేశాలు నశించిపోయాయి, వాటిని పోలిన కొంగ్రొత్త కేశములు. కానీ ఆ పోలికను బట్టి అవే కేశములు అనే ప్రత్యభిజ్ఞ ఉంటుంది. కాబట్టి ప్రత్యభిజ్ఞ ఉంది కాబట్టి నిత్యములు అని చెప్పాల్సిన అవసరం లేదు. పుట్టి నశించే వాటి ఎందు కూడా పోలిక ఉన్నట్లయితే ప్రత్యభిజ్ఞ ఉంటుంది. కాబట్టి వర్ణములు కూడా ఎప్పటికప్పుడు పుట్టి నశిస్తూ ఉంటాయి. నేను రామ అంటాను, ఆ వర్ణాలు అక్కడ పుట్టి నశించేవి, మళ్ళీ మీరు రామ అంటారు, అవి పుట్టి నశించేవి. కానీ నేను పలికిన వర్ణములను పోలిన వర్ణములను మీరు పలికినారు కనుక అవే వర్ణములు ఇవి వీళ్ళు పలికారు అనే ప్రత్యభిజ్ఞ వచ్చింది. కాబట్టి ప్రత్యభిజ్ఞని మీరు హేతువుగా చెప్పి వర్ణములు నిత్యములని సాధింపబూట సరికాదు. తెలిసిందండి, అర్థమైందా? ఎందుకంటే ప్రత్యభిజ్ఞం అంటే నిత్యమైపోయిందని మీరు చంద్రుడిగా సుట్టుకుంటారేమో, అంతదేమి కాదు. అది ప్రత్యభిజ్ఞం ఉన్నా కూడా నిత్యం కానక్కర్లేదు. ఎందుకంటే అవే ఇవి అన్నప్పుడు ప్రత్యభిజ్ఞం ఉంటుంది, అవే ఇవి కాకుండా వాటిని పోలినవి ఇవి అన్నప్పుడు కూడా ప్రత్యభిజ్ఞ ఉంటుంది. కాబట్టి ప్రత్యభిజ్ఞ సాదృశ్యాన్ని నిర్ధారించవచ్చు, లేక అవే ఇవి అనే నిత్యత్వాన్ని కూడా నిర్ధారించవచ్చు. ప్రత్యభిజ్ఞ ఇలాగ ఉండొచ్చు, అలాగ ఉండొచ్చు. కాబట్టి ప్రత్యభిజ్ఞ బలంతో శబ్దముల యొక్క వర్ణముల యొక్క నిత్యత్వాన్ని మీరు నిలబెట్టలేదు. యాజ్ఞవల్క్యుడు సరికాదు. ఎందుకంటే ప్రత్యభిజ్ఞానస్య ప్రమాణాంతరేణ బాధానుపపత్తే. ఇప్పుడు ప్రత్యభిజ్ఞ 2 రకాలు. 1 అవే ఇవి అనే ప్రత్యభిజ్ఞ, 1. 2 వాటిని అవే ఇవి కాదు కానీ వాటిని పోలినవే ఇవి అనే ప్రత్యభిజ్ఞ 2. కాబట్టి ఇప్పుడు ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు అని ప్రత్యభిజ్ఞ ఉంది, స్వయం దేవదత్త అన్నప్పుడు అక్కడ ఎటువంటి ప్రత్యభిజ్ఞ? ఆ దేవదత్తుడు చచ్చిపోయాడు, వాడి స్థానంలో వాడిని పోలిన కొత్త దేవదత్తుడు వచ్చాడని అలాంటి ప్రత్యభిజ్ఞ అది కాదు. సాదృశ్య మూలక ప్రత్యభిజ్ఞ కాదు, అది నిత్యత్వ మూలక ప్రత్యభిజ్ఞే. దేవదత్తుడే దేవదత్తుడు, నిత్యత్వం వచ్చిన ప్రత్యభిజ్ఞ కానీ సాదృశ్యాన్ని బట్టి వచ్చిన ప్రత్యభిజ్ఞ కాదు. కేశముల వద్ద ఏమిటి, కేశముల వద్ద ఏమిటి? అదే కేశములు అన్నాడు, అవే కేశములు. అక్కడ ఏమిటి? అక్కడ సాదృశ్యాన్ని బట్టి వచ్చిన ప్రత్యభిజ్ఞ. కాబట్టి ప్రత్యభిజ్ఞ యొక్క లక్షణాన్ని మనం జాగ్రత్తగా పసిగట్టి తెలుసుకోవాలి. అదే ప్రత్యభిజ్ఞ, అదే కేశములు అన్నప్పుడు నిత్యత్వం కాదు సాదృశ్యం, అదే దేవదత్తుడు అన్నప్పుడు నిత్యం. ఎందుకు ఇప్పుడు అవే కేశములు అన్న చోట కూడా నిత్యము అని అనొచ్చు కదా. అదే దేవదత్తుడు, స్వయం దేవదత్త దగ్గర దేవదత్తుడు నిత్యం కనుక ప్రత్యభిజ్ఞం వచ్చినది. అవే కేశములు అన్న చోట కేశములు నిత్యము కనుక ప్రత్యభిజ్ఞం వచ్చింది అని అంటారా? అనుకో. ఎందుకంటారు? ఎందుకంటే కేశములు నిత్యము కావు అని మనకి ఇంకో ప్రమాణాన్ని బట్టి తెలుస్తూ ఉంటాం.
ఏమిటి మన అనుభవం నిత్యం చూస్తూ ఉంటాము. నేను వెళ్ళి హెయిర్ సెల్లు కట్ చేసుకుని వస్తాడు కాబట్టి కేశములు నిత్యం కావు అని మనకి వేరే అనుభవాన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి ఆ అనుభవాన్ని జోడించి అవే కేశములు ఇవి అవే కేశములు ఉన్నప్పుడు కేశములు నిత్యములు గనక ప్రత్యభిజ్ఞ అని మనం చెప్పాం. కేశముల సాదృశ్యాన్ని బట్టి ప్రత్యభిజ్ఞ వచ్చింది అని చెప్పాలి. కానీ స్వయం దేవదత్త అన్నప్పుడు మాత్రం దేవదత్తుడు నిత్యత్వాన్ని బట్టి వచ్చిన ప్రత్యభిజ్ఞ. ఎందుకంటే దేవదత్తుడు నశించి కొత్త దేవదత్తుడు పుట్టాడు అని చెప్పడానికి ప్రమాణము లేదు. కేశములు నశించి కొత్త కేశములు వచ్చాయి అని చెప్పడానికి ప్రమాణము కాదు. కాబట్టి మరో ప్రమాణాన్ని బట్టి అది నిత్యమైతే నిత్యత్వం ఒక ప్రత్యభిజ్ఞాని, మరో ప్రమాణం చేత అవి అనిత్యములని తేలితే సాదృశ్యాన్ని బట్టి వచ్చిన ప్రత్యభిజ్ఞని మనం నిర్ధారించుకుంటాము. ఇప్పుడు కాలవ కాలం ఉంటుంది, కాలం ఉంటుందని చూసారా? ఎప్పుడు చూసినా అదే కాలవ అక్కడ ఉన్నది అని మనం అంటాం. కాలం అంటే నీరు కదా, నీరు అదే నీరు ఉండదు, కొత్త నీరు వస్తూ ఉంటుంది, పాత నీరు పోతూ ఉంటుంది. మరి అదే కాలం అని ఎందుకన్నారు? సాదృశ్యాన్ని పెట్టాలి, సాదృశ్యాన్ని పెట్టాలి కదా. అదే కొండ, మా ఊరు వెళ్ళినప్పుడు అదే కాలవ అదే కొండ. అదే కాలవ అన్నప్పుడు ఏ ప్రత్యభిజ్ఞ? సాదృశ్యమూలక ప్రత్యభిజ్ఞ. అదే కొండ అన్నప్పుడు నిత్యత్వమూలక ప్రత్యభిజ్ఞ. కాబట్టి ఇతర ప్రమాణంతో జోడించుకుని మనం ప్రత్యభిజ్ఞను నిర్ధారించాల్సి ఉంటుంది. ఇప్పుడు వర్ణముల దగ్గరికి రా, వర్ణముల దగ్గరకు వస్తే వర్ణములు పుట్టి నశించుట అనేది అనుభవంలో లేదు. అవే వర్ణములు, వర్ణములు ఎప్పుడూ ఉంటాయి, ఉన్న వర్ణములనే వీళ్ళు పలుకుతూ ఉంటారు, లేని వర్ణములను ఎవరూ పలకడం. కాబట్టి వర్ణముల దగ్గర ఉన్న ప్రత్యభిజ్ఞ సాదృశ్యమూలకము కాదు, నిత్యత్వమూలకమైన ప్రత్యభిజ్ఞయే. ఎందువల్లంటే వర్ణములు పుట్టేయని నశించేయని నీకెలాగా నిరూపణ అవుతుంది? అవదు. బాధక ప్రత్యయ అనుపమతే, వర్ణములు పుట్టి నశిస్తున్నాయి కాబట్టి అవే వర్ణములు అన్నప్పుడు అది సాదృశ్యమూలక ప్రత్యభిజ్ఞయే కానీ నిత్యత్వమూలక ప్రత్యభిజ్ఞ కాదు అని చెప్పడానికి తగిన ప్రమాణము నీ వద్ద ఏమి కలదు? ఏమీ లేదు. ఎందుకంటే మీరు ఎవరినైనా అడిగి చూడండి, వర్ణాలు పుట్టి నశిస్తున్నట్టుగా ఎవరికైనా అనుభవంలో ఉందా? ఎవరికి అనుభవంలో లేదు. అందరికీ ఇదే అనుభవము కలదు. ఏది? అవే వర్ణములు ఉన్నాయి, అదే వేదము, అదే పుస్తకము, అదే పాఠము. కానీ చెప్పేవాడు కొత్త మనిషి చెప్తాడు, చదివేవాడు కొత్త విద్యార్థి చదువుతాడు, కానీ వస్తువు మాత్రం అదే. ఇప్పుడు మీరు మ్యాథమెటిక్స్ నేర్చుకుంటున్నారనుకోండి, కొత్తగా పైథాగరస్ థీరం పుట్టిందనే అనుభవం ఉందా మీకు? అయితే అంతకుముందు కొన్ని వందల మంది చదువుకున్న పైథాగరస్సే మీరు చదువుకుంటున్నారా? మీ అనుభవం ఎలా ఉంది? అది ఎప్పుడూ ఉన్నదే మనం చదువుకుంటున్నాము అని అనుభవం ఉంది. కేశముల దగ్గర మీ అనుభవం ఎలా ఉన్నది? ఎప్పుడు ఉన్న కేశములు ఎప్పుడు ఉన్నాయని అనుభవం ఉందా? లేదు. అక్కడ అనుభవం ఎలా ఉన్నది? కేశములు ఆ కేశములు కావు, కొత్త కేశములే, కానీ వాటిని పోలి ఉన్నవి. కాబట్టి అనుభవంతో మన ప్రత్యక్ష అనుభవము అనే ప్రమాణం ద్వారా ఆ ప్రత్యభిజ్ఞ యొక్క స్వరూపాన్ని మనం నిర్ధారించాల్సి ఉంటుంది. వర్ణముల వద్ద ప్రత్యభిజ్ఞ యొక్క స్వరూపం ఏమిటంటే కేవలము అవే వర్ణములు ఉన్నాయి అనే మనకి ప్రత్యభిజ్ఞ నిత్యత్వాన్ని బోధిస్తుంది. ప్రత్యభిజ్ఞానం ఆకృతి నిమిత్తమితి చే ఇక్కడ నుంచి కొంచెం ఇది జటిలం అవుతూ ఉంటుంది. ఈ మీమాంస ఈ చర్చ అది కొంచెం ఉంటుందిగా దాన్ని నిర్వహించాలి. అంటే మీరు నిర్వహించాలంటే నేను నిర్వహించాలని అర్థం. కర్మ పడిపోయిన కర్మలకు చేసేసి నేను చెప్పాలి. లేకపోతే
బాగా నలిగిపోయిన స్తోత్రాలు ఎన్నో ఉంటాయి. విష్ణు వెంకటేశ్వర లేకపోతే రామరక్షా స్తోత్రం అలా నలిగిన హనుమాన్ చాలీస బాగా నలకొట్టి పెట్టారు. ప్రతివాడికి అవి అలాగా మొదలందిస్తూ చెవుడు దగ్గర తేలతను వెళ్ళేది. అంతే కదా, వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం దిగ్నింగ్ అందించారనుకోండి, వాళ్ళు ఆఖరికి తేలతారు. దాంతో ఆక్షేమం చేశారు. అలా ఉన్నాం తప్ప లోతుగా తత్వాన్ని మీమాంస చేసే పరిస్థితి లేదు. ఇంకా వేదాంత విద్యార్థులు ఎలా ఉన్నారంటే వాళ్ళు అలాగే ఉన్నారు. ఎలాగో అలాగే ఈ కోర్సు పూర్తి చేసేసి లోకానికి వెళ్ళిపోయి పాఠం చెప్పేయాలని హడలే తప్ప, మనం దీన్ని గాఢంగా అధ్యయనం చేద్దామనే దృష్టి వేదాంత విద్యార్థులను పొరబడింది పరిస్థితి అది. అధ్యతనే ఇప్పుడు వేదాంత కోర్సులు రెండేళ్ల కోర్సులు వచ్చాయి. రెండేళ్లలో మనిషిని కొద్దిగా సంస్కృతం, కొన్ని స్తోత్రాలు, రామాయణం, భారతం, భాగవతం కొంచెం పుంచుకుంటాం కథలే కదా. తర్వాత కొన్ని శంకరాచార్యులు వివేక చూడాలి, ఒక భరి శ్లోకాలు, తత్వబోధం ఒకటి, తత్వబోధన ఒక పుస్తకం ఒకటి, డెఫినేషన్స్ ఉంటుంది ఒకటి, తర్వాత వివేక చూడాలని ఇలాంటివి ఉన్నాయి. తర్వాత భాష్యాలు ఉద్యోగ ఓ ఉపనిషత్తు నాలుగు చేపట్టు చెప్పేసేప్పుడు రెండేళ్ళు అయిపోయింది. ఆ ఇది కొండరా మొదలెట్టాడు చెప్పడం అలాగా సంథింగ్ లైక్ భాషంగా లోతుగా పరిశీలించే స్వభావం తగ్గింది సమాజం. అక్కడ కొన్ని రోజుల్లో ఉంటుంది ఇంటుంది ఆ కేటగిరీలో వస్తాయి. మొదలండి వేరు నేను తగ్గిన సేవలు చెప్పాను. ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే మన పూర్వపక్షం ఏమిటంటే చూడండి, ప్రత్యభిజ్ఞము మూలమేంటి, వ్యక్తియా ఆకృతియా అనే ప్రశ్న లేవనెత్తుంది. వ్యక్తి అంటే ఇండివిజువల్, ఆకృతి అంటే స్పీషీస్. స్పీషీస్ని బట్టి ప్రత్యభిజ్ఞ వస్తుందా, జాతి లేకపోతే వ్యక్తిని బట్టి ప్రత్యభిజ్ఞ వస్తుందా? ఇప్పుడు ఆవును చూస్తారు, ఇది ఆవు అని గుర్తుపడతారు. ఆవును గుర్తుపడితే ఆ గొప్ప జాతి మీకు తెలుసు కాబట్టి ఇది ఆవును గుర్తుపడతారు. కాబట్టి ప్రత్యభిజ్ఞ ఆకృతి నిమిత్తమై ఉంటుంది, ఆకృతి నిమిత్తముగా కలిగి ఉంటుంది ప్రత్యభిజ్ఞ. ప్రత్యభిజ్ఞకి నిమిత్తం ఆకృతి, ఆకృతి అంటే జాతి, వ్యక్తి నిమిత్తం కాదు. కాబట్టి రామహానుడు ఈ ఆకృతి వ్యక్తి రెండు తెలుస్తున్నాయండి, ఆకృతి వ్యక్తి స్పీషీస్ ఇండివిజువల్. కాబట్టి ఆకృతి అంటే జాతి, వ్యక్తి అంటే ఇండివిజువల్. ఇప్పుడు నేను అడుగుతా చెప్పండి, ఆవు సాధు జంతువు, అక్కడ ఆవు అన్నది వ్యక్తియా జాతియా? జాతి అమ్మా అర్థం అవుతాం, నేను బాగా అర్థం. మా ఆవు 2 లీటర్ల పాలు ఇచ్చును, ఇది వ్యక్తియా జాతీయా? వ్యక్తి కదా. ఇప్పుడు మీకు జాతికి వ్యక్తికి తేడా తెలిసింది కదా. ఇక్కడ సమస్య ఏమిటంటే ఆవు దగ్గర జాతికి వ్యక్తికి తేడా తెలిసింది కదా. రా మా అక్కడ వ్యక్తికి జాతి, వ్యక్తి ఏమిటి జాతి ఏమిటి? పుట్టి నశించేది వ్యక్తియా జాతీయా? ఆవు దగ్గర స్పష్టంగా తెలుస్తుంది, ఆవు దగ్గర వ్యక్తి ఏమిటి జాతి ఏమిటో తెలుస్తుందా? పుట్టి నశించింది ఏమిటి ఆవు విషయంలో, పుట్టి నశించింది ఏమిటి? వ్యక్తియా జాతీయా? వ్యక్తి జాతి నిత్యం, వ్యక్తి పుట్టి నశిస్తుంది. ఓకే, అది ఆవు దగ్గర తెలిసింది కదా. ఇంకే రామా దగ్గర ఈ రామశబ్దంలో రామశబ్దం అనగానేమి, వర్ణములే రామ అదే రామశబ్దం. వర్ణములే రామశబ్దము ఉంటే వర్ణములు అనిత్యం కదా, అనిత్యములు నిత్యములే. నిత్యములు అంటే ఎలా నిత్యములు, అవే వర్ణములు ఇద్దరు ప్రత్యభిజ్ఞ ఉంది కదా, దాన్ని బట్టి నిత్యములు. ప్రత్యభిజ్ఞ అన్నప్పుడు దేని యొక్క ప్రత్యభిజ్ఞ, అది జాతి యొక్క ప్రత్యభిజ్ఞయా లేక వ్యక్తి యొక్క ప్రత్యభిజ్ఞయా? రామ అన్నప్పుడు ఆయనన్న రామానే వీడన్నాడు అన్నప్పుడు అది వ్యక్తి యొక్క ప్రత్యభిజ్ఞ అవ్వదు. రా వ్యక్తి మా వ్యక్తి యొక్క ప్రత్యభిజ్ఞ కాదు, రా జాతి మా జాతి యొక్క ప్రత్యభిజ్ఞ కదా. వ్యక్తి పుట్టిందే నశించింది, ప్రత్యభిజ్ఞ జాతిదే. కాబట్టి ఇప్పటికి కూడా
వర్ణములు పుట్టి నశిస్తూనే ఉంటాయి, కానీ ఆ వర్ణములకు చెందిన జాతి నిత్యం, ఆ నిత్యమైన జాతిని బట్టి ప్రత్యభిజ్ఞ వస్తుంది. కాబట్టి నువ్వు అన్న వర్ణాహ ఏమతు శబ్ద అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే వర్ణాహ ఏమతు శబ్ద అన్నప్పుడు వర్ణములు వ్యక్తులు, వర్ణ వ్యక్తులు శబ్దములు అంటే వర్ణ వ్యక్తులు పుట్టి నశిస్తాయి. కాబట్టి ఆ శబ్ద అడిచకం వచ్చేస్తుంది. నీ ప్రత్యభిజ్ఞ కూడా పుట్టి నశించి వ్యక్తుల యొక్క ప్రత్యభిజ్ఞ. ప్రత్యభిజ్ఞ మూలము ఈ జాతి. ఎందుకంటే రా అనే వర్ణం పుట్టిందే నశించింది, మా అనే వర్ణం పుట్టిందే నశించింది, కానీ రా జాతి మా జాతి నిత్యంగా మిగులున్నాయి. కాబట్టి అదే రామాన్ని మీరు ఉచ్చరించాడు అన్నప్పుడు ఇక్కడ ఉన్నది గోవే, అక్కడ ఉన్నది గోవే అన్నప్పుడు అదే గోవే ఇక్కడ ఉన్నది కాదు అర్థం. గోత్ర జాతిని బట్టి ప్రత్యభిజ్ఞ వచ్చింది. అరే మనం అక్కడ గోవు చూసాం మళ్ళీ ఇక్కడ గోవు చూసాము అంటే అదే గోవిజ్ఞం కాదు, గోత్ర జాతిని బట్టి వచ్చింది ప్రత్యభిజ్ఞ. అలాగే వాడు అన్న రామశబ్దమే వీడు అంటున్నాడు అన్నప్పుడు రామశబ్దము యొక్క వ్యక్తిని బట్టి రాలేదు ఆ ప్రత్యభిజ్ఞ, రామశబ్దం యొక్క జాతిని బట్టి వచ్చింది. కాబట్టి జాతి నిత్యం అవుతుంది తప్ప వ్యక్తులు అనిత్యములే, అంటే వర్ణములు అనిత్యములే అని ఒక అబ్జెక్షన్ రేస్ చేస్తున్నాను. ఈ అబ్జెక్షన్ ఎలా లోపలసంది చూద్దాము. కానీ నేనేమంటానంటే ఆవు దగ్గర జాతి వ్యక్తి తేడా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది, వర్ణం దగ్గర జాతి వ్యక్తి తేడా మీకు అనుభవంలో ఉందా? ఆర్గ్యుమెంట్ ఏదో తర్కం ఉంది కాబట్టి తర్క పటిమతో లేకపోతే ఆర్గ్యుమెంట్, కానీ అనుభవానికి అది ఫిట్ అవుతుంది. అది అనుభవం ఎలా ఉంది? అవే వర్ణాలు వీడు ఉచ్చరిస్తున్నాడు అనే ఉంది అనుభవం. వర్ణముల దగ్గర జాతి వ్యక్తి భేదము అనుభవంలో లేదు. ఆవు దగ్గర అనుభవంలో ఉంది, కొబ్బరి చెట్టు దగ్గర అనుభవంలో ఉంది, మామిడి పొట్టు దగ్గర అనుభవంలో ఉంది, కానీ జాతి దగ్గర వర్ణముల దగ్గర అనుభవంలో లేదు. పైథాగర స్థిరం అంటే పైథాగర స్థిరం వ్యక్తి అనిత్యము, కానీ పైథాగర స్థిరం జాతి నిత్యము, అలాంటి భేదము మనకు అనుభవంలో లేదు. ఈ జాతి వ్యక్తి భేదము ఆవులకి మేకలకి ఉండే తప్ప వర్ణాలకు ఉండవు అని ఆ విధంగా డెవలప్ అవ్వాలి. నేను ఇంకా యాంటిసిపేట్ చేసి చెప్తున్నాను. ఒకరికి మీరు పరిస్థితి అర్థమైంది కదా, మనం ఉన్న జటిలమైన పరిస్థితి మీరు అర్థమైంది కదా, దేనికి బయటపడాలి ఉంటాను జరగాలి పడదాం. సో ప్రత్యభిజ్ఞానం ఆకృతి నిమిత్తం ఇది చే. కాబట్టి పూర్వపక్ష ఏమంటున్నాడంటే వర్ణముల యొక్క ఆకృతి అంటే జాతి, దానిని బట్టి ప్రత్యభిజ్ఞ వస్తుంది. వర్ణ వ్యక్తులు అనిత్యమే, వర్ణ వ్యక్తులు అనిత్యమంటే వర్ణాహయాలకు శబ్ద హాని వర్ణములు శబ్దం అనిత్యమే ఉంటుంది, అంటే మళ్ళీ నీకు దోషం తప్పదు అని పూర్వపక్షం. అర్థమైన పూర్వపక్షం ఇది అంగీకారం కాదు. ఎందుకంటే వ్యక్తి ప్రత్యభిజ్ఞాన మీ అనుభవాన్ని మీరు అంచనా వేసుకోండి, మీ అనుభవాన్ని అంచనా వేసుకోండి. ఆవు అక్కడ చూసిన ఆవులే ఇక్కడ చూశాము అన్నప్పుడు అక్కడ ఆవును దర్శనం చేసినాము, మళ్ళీ ఇక్కడ ఆవులు దర్శనం చేసినాము అని మీరంటారు అన్నప్పుడు ఆ ప్రత్యభిజ్ఞ జాతీయ వ్యక్తియ జాతి మీ అనుభవం అలాగే ఉంది కదా. ఏమంటే వర్ణముల దగ్గరికి వెళ్ళి ఆయన రామశబ్దాన్ని మళ్ళీ నేను అనుకున్నాను, మంత్రోపదేశం చేస్తాను, రామనామాన్ని ఉపదేశం చేశారు, ఆయన రామ అంటే వీడు రామ అంటారు. అక్కడ వీడి అనుభవం ఎలా ఉంది? ఆయన అన్న రామనామం వేరు, నేను పలికే రామనామం వేరు అనుందా, లేకపోతే ఆయన పలికిన రామనామాన్ని నేను పలుకుతున్నాను అనుందా? అనుభవం ఆయన పలికిందే నేను పలుకుతున్నాను అనుందే అనుభవం. తర్వాత ఆయన పలికిన రామనామమే నేను పలుకుతున్నాను అని అనుభవం ఉంది. ఇంకొక అనుభవం మీరు చెప్పాలి, ఇది ఆయన పలికిందే నేను పలుకుతున్నాను అన్నప్పుడు రామనామము యొక్క జాతిని మనసులో పెట్టుకుని అంటున్నామా, లేక రామనామము యొక్క వ్యక్తిని మనసులో పెట్టుకుని అంటున్నామా? అంటే వ్యక్తికే ప్రత్యేకత, జాతి వ్యక్తి అనే తేడా ఇంకా దీని విషయంలో గుర్తించడు మనిషి. అసలు అలాంటి తేడా లేదు, వాళ్ళు ఆయన చెప్పిన రామనామాన్నే మేము అంటున్నాము. కాబట్టి ఆయన అన్న రామనామాన్ని మీరు
అంటున్నారంటే ఆయనున్న రామనామం జాతికి చెందిన రామనామాన్ని అంటున్నారా, లేకపోతే ఆయన ఏ రామనామం వ్యక్తి నుంచి చెల్లించాడో అదే రామనామం వ్యక్తిని మీరు చెల్లిస్తున్నారా అంటే ఏమంటే మాకు ఇంకా తెలియంటే ఆయన ఉన్న రామనామనే మేము అంటున్నాము అని చెప్తారు. కాబట్టి ప్రత్య విజ్ఞ వర్ణముల దగ్గర వ్యక్తికే ఉంటుంది, జాతికి ఉండదు. ఆయన చెప్పిన మంత్రాలు మేము చెప్తున్నాం అంటారు తప్ప మంత్ర జాతి సమానమే కానీ మంత్రాలు వేరు వేరే అని వాళ్ళు అంటారా. నేను ఇందాక మీరు చెప్పిన కృష్ణ ఆయన చదువుకున్న మైదానం వస్తే మళ్ళీ నేను చదువుకుంటున్నాను అంటాను తప్ప ఆయన చదువుకున్న మైదానం సాయంత్రం నేను నశించిపోయింది, నేను ఇంకో మైదానం చదువుకున్నాను కానీ జాతి మాత్రం సమానం అలా ఎక్కడైనా ఉందా అలా లేదు. కాబట్టి వర్ణముల దగ్గర ప్రత్యేక వ్యక్తులకే ఉంటుంది, కనుక వర్ణం వ్యక్తులే నిత్యము. ఓకే మళ్ళీ అది వివరిస్తా ప్రతీయేరంగ్ఞానం చాలా స్పష్టంగా ఉంది భాష్యం. ఆ వాక్యం చదివితే నాకే ఇలాగ దేవుడి ఆయన చాలా బాగా స్పష్టం చేశారు. ఎలాగంటే మీ అనుభవాన్ని మీరు చెప్పలేదు, ప్రత్య విజ్ఞానం వ్యక్తి మూలకమా ఆకృతి మూలకమా అని మనం చర్చిస్తున్నాం. ఏమండి ఇప్పుడు అక్కడ ఆవు దర్శనమైనది ఇక్కడ ఆవు దర్శనమైనది అని ప్రత్య విజ్ఞానం దగ్గర అది ఆకృతిని బట్టి ప్రత్య విజ్ఞానమా వ్యక్తిని బట్టి ప్రత్య విజ్ఞానమా? ఆకృతిని బట్టి ప్రత్య విజ్ఞానం. ఎందుకని అలా చెప్పవలసి వచ్చింది? ఎందుకేమిటంటే ఆ ఆవు వ్యక్తి వేరు, ఈ ఆవు వ్యక్తి వేరు, వ్యక్తులు వేరుగా ఉన్నాయి కానీ ప్రత్య విజ్ఞ ఉంది. వ్యక్తులు వేరుగా ఉన్నా ప్రత్య విజ్ఞ ఉన్నా కాబట్టి ఈ ప్రత్య విజ్ఞ దేని వల్ల వచ్చింది? ఆకృతిని బట్టి వచ్చింది. కాబట్టి ఆకృతి మూలక ప్రత్య విజ్ఞ ఎప్పుడు ఉంటుందో తెలుసిన వ్యక్తులు భిన్న భిన్నంగా ఉన్నప్పుడే అన్యాహ అన్యా ఆ బహువచనం అయితే అన్యా గౌ ఆవు అన్యము ఈ ఆవు అన్యము. కానీ అక్కడ ఆవు దర్శనమైంది ఇక్కడ కూడా ఆవు దర్శనమైనది అనే ప్రత్య విజ్ఞ దేని బట్టి వచ్చింది? జాతిని బట్టి వచ్చింది. జాతిని బట్టి వచ్చిందని మీరు ఎలా చెప్పగలరు? వ్యక్తులు వేరువేరుగా ఉన్నాయి కనుక. కాబట్టి జాతి మూలక ప్రత్య విజ్ఞకి బేసిక్ కండిషన్ ఏమిటి? ద వ్యక్తీస్ మస్ట్ బి డిఫరెంట్, అప్పుడే జాతి మూలక ప్రత్య విజ్ఞ వస్తుంది. కానీ రామశబ్దం దగ్గరికి వస్తే ఆయన ఉచ్చరించిన రామశబ్దాన్నే వీళ్ళు ఉచ్చరించినారు అన్నప్పుడు అక్కడ ఆయన ఉచ్చరించిన రామశబ్దము వేరు వీళ్ళు ఉచ్చరించిన రామశబ్దము వేరు అనే వ్యక్తి భేదం మీకు అనుభవానికి వస్తుందా? బాగలేదు. ఆ ఆవు వేరు ఈ ఆవు వేరు అనే వ్యక్తి భేదం అనుభవానికి వచ్చిన చోట జాతిని ఆశ్రయించాల్సి వచ్చింది. ఇక్కడ అలాంటి అనుభవం కలగట్లేదు. ఇక్కడ ఎలాంటి అనుభవం కలుగుతుంది? ఆయన ఏ రామశబ్దం వ్యక్తిని ఉచ్చరించినాడో, వ్యక్తి అంటే ఇండివిజువల్ ఆ పర్టికులర్, అదే రామశబ్దం వ్యక్తిని మేము ఉచ్చరించినాము. ఆయన ఏ మంత్రాన్ని ఉచ్చరిస్తే అదే మంత్రాన్ని మేము ఉచ్చరించినాము అని మీకు వ్యక్తి మూలక వ్యక్తులు వేరువేరనే అనుభవం కలగటం లేదు, అదే వ్యక్తి అనే అనుభవమే కలుగుతుంది. కాబట్టి ఇక్కడ వర్ణముల దగ్గర వ్యక్తి మూలక ప్రత్య విజ్ఞనే కానీ జాతి మూలక ప్రత్య విజ్ఞ కాదు. ఎప్పుడైతే వ్యక్తి మూలక ప్రత్య విజ్ఞ అన్నారో వ్యక్తులు నిత్యం అవుతుంది కదా. జాతి మూలక ప్రత్య విజ్ఞ అంటే వ్యక్తులు అనిత్యం అవుతుంది, వ్యక్తి మూలక ప్రత్య విజ్ఞ అంటే వ్యక్తులు నిత్యమవుతాయి. కాబట్టి వర్ణములే శబ్దము. మీరు ఆ సెంటెన్స్ చూడొచ్చు, ఒకచో మీరు ఉచ్చరించిన ప్రతి సందర్భంలోనూ వేర్వేరు ఆవులను చూసినట్టుగా వేర్వేరు రామశబ్దాలను మేము ఉచ్చరిస్తున్నాము అని మీకు అనేక అనుభవం కలిగితే అప్పుడు
ఆవు దగ్గర ఉన్న ప్రత్యభిజ్ఞ ఎట్లు జాతి మూలకము, వ్యక్తిని ఇక్కడ రామశబ్దోచ్చారణ దగ్గర కూడా ప్రత్యభిజ్ఞ జాతి మూలకము అని చెప్పి ఉంది వాడు, కానీ అలా కలగట్లేదు. కాబట్టి రామనామాన్ని నేను 108 సార్లు ఉచ్చరించానంటాడా, అయితే 108 వేర్వేరు రామనామములను ఉచ్చరించానంటాడా? కాబట్టి ఇక్కడ వ్యక్తి మూలకం ప్రత్యభిజ్ఞయే, జాతి మూలకం ప్రత్యభిజ్ఞ కాదు. ఎందుకంటే వర్ణమునందు జాతి వ్యక్తి భేదం లేదు, పశువుల ఎందు మనుష్యుల ఎందు జాతి వ్యక్తి ప్రత్యభిజ్ఞలు ఉన్నాయి తప్ప భేదము ఉన్నది తప్ప వర్ణములలో అసలు ఇటువంటి భేదము లేదు. కనుక వర్ణములు అంటే వ్యక్తులే, అవే వ్యక్తులు. 1000 ఏళ్ల క్రితం రామదాసు గారు ఏ రామనామాన్ని ఉచ్చరించారో ఈరోజు మనం అదే రామనామాన్ని ఉచ్చరిస్తున్నాము. కాబట్టి రామనామము నిత్యము. రామనామం అనగానేమి? వర్ణములే. ఉచ్చరించేవి ఏమిటి? వర్ణాలు ఉచ్చరిస్తారు, కోటలు ఎవరు ఉచ్చరించారు. కాబట్టి మన చేత ఉచ్చరింపబడే వర్ణములు నిత్యము. కనుక నిత్య వర్ణముల నుండి వచ్చే శబ్దము నిత్యము, శబ్దములు అనిత్యత్వ దోషము లేదు. కాబట్టి ఇప్పుడు శబ్దానికి డెఫినేషన్ ఏమిటి? వర్ణాహ ఏవతు శబ్ద. అక్కడ ఆవును చూశాను, ఇక్కడ ఆవును చూశాను అన్నప్పుడు ఒకే ఆవును 2 సార్లు చూశాను అంటున్నాడా, లేకపోతే వేర్వేరు ఆవులను చూశాను అంటున్నాడా? వేర్వేరు ఆవులను చూశాను. చూడండి, రామ రామ అని నేను అన్నా. ఇప్పుడు ఒకే రామశబ్దాన్ని 2 సార్లు ఉచ్చరించాను, లేకపోతే వేర్వేరు రామశబ్దాన్ని ఉచ్చరించాను? ఒకే రామశబ్దాన్ని 2 సార్లు ఉచ్చాను. ద్విర్గో శబ్ద కాదు, నత్వేతదస్తి. నత్వేతదస్తి అంటే అక్కడ అది చూడండి, యది ప్రత్యుచ్చారణం అంటే ఉచ్చారణ చేసినప్పుడు అలా గవాది వ్యక్తివత్ గోవు మొదలైన వ్యక్తి వలే, వ్యక్తి వలే అన్యాహ అన్యాహ వేరువేరుగా ఉండే వర్ణవ్యక్తయ వర్ణవ్యక్తులు ఎటి ప్రతీయేరం అనుభవములకు వచ్చే పక్షంలో తత అప్పుడు ప్రత్యవిజ్ఞానము ఆకృతి నిమిత్తముగా గలది అగును. నత్వేతదస్తి, కానీ ఈ పరిస్థితి లేదు. అర్థమైందండి? అక్కడ ఆవును చూశాను, ఇక్కడ ఆవును చూశాను అన్నప్పుడు ఆవు వేరు, వ్యక్తి వేరు, ఈ వ్యక్తి వేరు అని మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ వర్ణములను ఉచ్చరించేప్పుడు రామ 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 అన్నప్పుడు ఆ రామ వేరు, ఈ రామ వేరు, ఈ రామ వేరు అని భేద జ్ఞానం కలుగుతుందా, లేకపోతే ఒకే రామశబ్దాన్ని ఇన్నిసార్లు ఉచ్చరిస్తున్నాననే అనుభవం కలుగుతుందా? భేద జ్ఞానం కలగటం లేదు. కాబట్టి గోవుల దగ్గర కలిగినట్టుగా ఈ వ్యక్తి వేరు ఆ వ్యక్తి వేరు అనే జ్ఞానము అనే అనుభవము వర్ణముల దగ్గర కలుగుతా లేదు. కాబట్టి ప్రత్యుచ్చారణం ప్రత్యభిజ్ఞాయంతే. ఏమంటే మీరు చెప్పినప్పుడు రామ 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 అని 3 సార్లు అన్నాను. 3 సార్లు అన్నప్పుడు ఆ 3 సార్లు అన్న దాంట్లో ప్రత్యభిజ్ఞానం ఉంది, అదే రామశబ్దంలో ప్రత్యభిజ్ఞానం ఉంది. ఆ ప్రత్యభిజ్ఞానము అవే రామ అనే పదమును ఉచ్చరిస్తున్నాడని ఉందా, లేకపోతే పదములు వేరువేరునండి జాతి మాత్రం ఒకటేనండి అని ఉందా? ఆవు దగ్గర ఉన్నట్టుగా, ఆవు దగ్గర ఉన్నట్టుగా లేదు. ఇక్కడ మొదటిసారి ఉచ్చరించిన రామశబ్దాన్నే 2వసారి దాన్నే మళ్ళా 3వసారి ఉచ్చరిస్తున్నాడు అనే ప్రత్యభిజ్ఞానం ఉన్నది. అందుచేతనే అక్కడ ఆవు చూస్తా, అక్కడ ఆవు దర్శనమైనది, ఇక్కడ ఆవు దర్శనమైనది అన్నప్పుడు ఒక ఆవుని 2 సార్లు చూసారా, లేక ఒక గోత్వ జాతిని 2 సార్లు చూసారా? ఒక జాతిని 2 సార్లు చూశారు. రామ రామ అన్నప్పుడు పరిస్థితి అది కాదు. అక్కడ పరిస్థితి ఏమిటి? ఒకే రామశబ్దాన్ని 2 సార్లు ఉచ్చరించినాడు కదా. ద్విహీ
గోశబ్దోచ్చారితి ప్రతిపత్తి. మీ అనుభవం ఎలా ఉంది? గౌహ గౌహ అని అన్నప్పుడు రామారామంగారు గౌహ గౌహ అండి, గౌహ గౌహ అన్నప్పుడు రెండు వేరువేరు గోశబ్దములను నేను ఉచ్చరించాను అని ఉందా, లేక ఒకే గోశబ్దాన్ని రెండు సార్లు ఉచ్చరించాను అని ఉందా? ఒకే గోశబ్దాన్ని రెండు సార్లు ఉచ్చరించాను అని ఉంది. అక్కడ గోవు దర్శనమైనది, ఇక్కడ గోవు దర్శనమైనది. అప్పుడు ఎలా ఉంది? ఒకే గోవుని రెండు సార్లు చూసేమో లేదు. గోత్వ జాతి ఒకటి, ఓ వ్యక్తులు మాత్రం వేరు వేరు. ఇక్కడ అది కాదు పరిస్థితి. ఇక్కడ ఏమిటి? ఒకే గోశబ్దాన్ని రెండు సార్లు ఉచ్చరించారు అని ఉన్నారు. కాబట్టి ఆవు దగ్గర ప్రత్యభిజ్ఞ జాతి మూలకమైన ఉన్నది సందేహం లేదు, కానీ వర్ణముల దగ్గర ప్రత్యభిజ్ఞ జాతి మూలకము కాదు, వ్యక్తి మూలకమే. ఈ భాష అర్థం అవుతుందా? నాకు ద్వౌ గోశబ్దౌ ఇది ఏమంటే రెండు రెండు గోశబ్దములను ఉచ్చరించాము అంటారా? గోశబ్దములు రెండు సార్లు ఉచ్చరించాము అంటారా? రెండు గోశబ్దములను ఉచ్చరించాము అని ఎవడో అన్నాడు. గోశబ్దమును రెండు సార్లు ఉచ్చరించాము అంటారు. ఏమంటే ఆవు దగ్గరకు వచ్చేప్పటికీ ఓ వ్యక్తులు వేరైనా గోత్మజాతి ఒక్కటే అనే బేసిస్ మీద ప్రత్యభిజ్ఞ. కానీ ఇక్కడ మనకు వర్ణ వ్యక్తులకే ప్రత్యభిజ్ఞ. అర్థమైందా మీకు? మనకు ఇంకో దీని మీద ఇంకొక మాట, గోవు దగ్గర వ్యక్తి వేరు జాతి వేరు, ప్రత్యభిజ్ఞ జాతి మూలం. ఏమంటే వర్ణముల దగ్గర వ్యక్తి జాతి అనే భేదం ఏమీ లేదు, ఉన్నది వ్యక్తులే. ప్రత్యభిజ్ఞ కూడా వ్యక్తి మూలకమే. కనుక వ్యక్తులు వర్ణం వ్యక్తులు నిత్యం. కనుక శబ్దమనగా వర్ణముదే. మళ్ళీ ఇంకో పరోక్షం, వర్ణాభేదేన భిన్నా ప్రతీయంతే దేవదత్తయజ్ఞదత్తయోర్ధ్వనిశ్రవణాదేవా భేద ప్రతీతే. దానికి ఒక సమస్య ఉంది. ఈ సమస్య ఏమిటంటే గోడవతల దేవదత్తుడు యజ్ఞదత్తుడు కూర్చుని వేదం అందిస్తున్నారు, మంత్రం చెప్తున్నారు, ఒకే మంత్రాన్ని చెప్తున్నారు, ఇద్దరు ఒకే మంత్రాన్ని చెప్తున్నారు, చెప్తున్నారు. చెప్తుంటే ఇద్దరు మనుషులను మీరు చూడలేదు, శబ్దాలను విన్నారు. విని వీడు దేవదత్తుడు, వాడు యజ్ఞదత్తుడు అని గుర్తుపడ్డారు. దేవదత్తుడిని యజ్ఞదత్తుడిని వేరు వేరుగా గుర్తుపడ్డారు. ఏ బేసిస్ మీద గుర్తుపెట్టారు? వాళ్ళు ఉచ్చరించే మంత్రముల బేసిస్ మీద గుర్తుపెట్టారు. వేరు వేరు మంత్రములు ఉచ్చరిస్తున్నారా? ప్రియంపట మంత్రాన్ని దేవదత్తుడు, గాయత్రి మంత్రాన్ని యజ్ఞదత్తుడు, అలాగేనా? కాదు. ఒకే మంత్రము, ఒకే మంత్రమును ఇద్దరు ఉచ్చరిస్తున్నారు. అంటే ఇప్పుడు మరి వాళ్ళు ఉచ్చరించే వర్ణములు, ఉచ్చరించే వర్ణం లేదు కదా నువ్వు అనేది, ఉచ్చరించే వర్ణములు సమానమైనప్పుడు గుర్తుపట్టడానికి బేసిస్ ఏమిటి? బేసిస్ లేదు కదండి. ఇప్పుడు త్రియమ్మకం యజామహే అన్నాడు, వాడు త్రియమ్మకం యజామహే అన్నాడు. మీ లెక్క ప్రకారం వీడన్న త్రియమ్మకానికి వాడన్న త్రియమ్మకానికి భేదమే లేదు. అదే త్రియమ్మకాన్ని వీడు అన్నాడు, అదే త్రియమ్మకాన్ని వాడు అన్నాడు. మరి అటువంటిప్పుడు వీడు దేవదత్తుడు, వాడు యజ్ఞదత్తుడు అని నేను సెపరేట్ చేయడానికి బేసిస్ ఏముంది? బేసిస్ లేదు కదా. బేసిస్ ఎప్పుడు ఉంటుంది? వీడన్న త్రియమ్మకం, వాడన్న త్రియంబకం వేరు వేరు అన్నప్పుడు ఈ త్రియంబకం అన్నవాడు దేవదత్తుడు, ఆ త్రియంబకం అన్నవాడు యజ్ఞదత్తుడు అని సెపరేట్ చేయగలుగుతారు కదా. సపోజ్ త్రియంబకం అన్నది ఎవరు ఎప్పుడు ఎక్కడ అన్నా అది సేమ్ అన్నప్పుడు నీకు యజ్ఞదత్త దేవదత్త భేదం నీకు ఎలా తెలిసింది? కానీ తెలుస్తోందిగా, చూడకుండా మనిషిని చూడకుండా తెలుస్తోందిగా. ఆ తెలుసుకోండి, ఎలా తెలిసింది? వాళ్ళు చెప్పిన శబ్దాలు కూడా తెలిసింది కదా. అంటే ఏమన్నమాట, వీడన్నా త్రియంబకం,
వారందరూ త్రియంబరం వేరు వేరు. ఎప్పుడైతే వర్ణములు వేరు వేరైనాయో అప్పుడు ఇంకా వాటికి ఏకత్వం లేదు, అదే వర్ణము ఇది అని చెప్పడానికి లేదు. అప్పుడు ఏమవుతుందో తెలిసిన వర్ణములు అనిత్యమే. వర్ణం నిత్యం ఎప్పుడవుతుంది? నేను నిన్న చెప్పిన వర్ణమే ఇవాళ చెప్పాను నిత్యం, నేను చెప్పిన వర్ణమే మీరు చెప్పారు నిత్యం, నేను చెప్పిన వర్ణం వేరు మీరు చెప్పిన వర్ణం వేరు అనిత్యం. అర్థమైందండి ఆ కాంటెక్స్ట్ మీకు. కాబట్టి దేవదత్త యజ్ఞదత్తుల యొక్క వేదాధ్యయనాన్ని బట్టి దేవదత్తుడిని యజ్ఞదత్తుడిని వేరువేరుగా మీరు నిర్ధారించగలుగుతున్నారంటే దేవదత్తుడు చెందిన వర్ణములు యజ్ఞదత్తుడు చెందిన వర్ణములు వేరు వేరు. కానీ సేమ్ మంత్రం చెప్తున్నారే, అంటే వర్ణ వ్యక్తులు సేమ్ అయినా వర్ణ జాతులు వర్ణ వ్యక్తులు వేరు వేరుగా ఉన్నా వర్ణ జాతి సేమ్ అని చెప్పాల్సి వస్తుంది. అర్థమైందండి ఈ నా సమస్య అసలు తెలిసిందా? కాబట్టి మళ్ళీ వర్ణం దగ్గర మీరు వ్యక్తిని జాతిని భేదాన్ని ఒప్పక తప్పదు. వాడు చెప్పిన క్రియంపటం వీడు చెప్పిన క్రియంపటం సేమ్ అంటే సేమ్ అంటే ఆ వర్ణ వ్యక్తులు సేమ్ కాదు. వాడు చెప్పిన క్రియంపటం వర్ణ వ్యక్తి వేరే, వీడు చెప్పిన క్రియంపటం వర్ణ వ్యక్తి వేరే, కానీ జాతి సమానం. వర్ణ వ్యక్తులను భేదాన్ని బట్టి మనుషులను వేరు వేరుగా గుర్తుపట్టారు, కానీ జాతి సమానం కనుక ఒకే మంత్రాన్ని ఇద్దరు చెప్తున్నారు అని అనుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ వ్యక్తి జాతి భేదము వచ్చినది. ప్రత్యవ్యక్తి మూలం జాతియే, వర్ణములు పుట్టి నశించింది. కాబట్టి వర్ణములే శబ్దము ఉన్నట్లయితే శబ్దములకు అనిత్యత్వం వస్తుంది అనే పరోక్షం. ఈ పరోక్షం అర్థం కనుకో అత్ర అభిధీయతే. ఈ విషయంలో నేను సమాధానము ఇలా చెప్తున్నాను. ఎందుకంటే అది సతీ వర్ణ విషయే నిశ్చితే ప్రత్యభిజ్ఞానే సంయోగ వియోగాభివ్యంగ్యత్వాత్ వర్ణానాం అభివ్యంజక వైచిత్ర్య నిమిత్త అయం వర్ణ విషయ విచిత్ర ప్రత్యయ స్వరూప నిమిత్త. చాలా బాగుంది సమాధానం. అయితే మీకు సమాధానం బాగుందంటే మీకు ప్రశ్న అర్థం బాగుంది. ప్రశ్న మీకు తెలిసిందా? నాకు డౌట్ అది. ప్రశ్న తెలిస్తే సమాధానం బాగుంది. అంటే ఏమవుతుందంటే ఇటువంటి పత్రంలో అసలు ఆ లైనే కట్ ఆఫ్ అయిపోతుంది మధ్యలో. ఊరికే వర్ణం జాతి వ్యక్తి అని మాట్లాడుకుంటూ ఉంటాం తప్పిస్తే ఆ సీక్వెన్స్ ఆఫ్ రేషనల్ లాజిక్ కట్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు మీరు మాట్లాడగలుగుతారు, ఇంకా థింక్ రేషనల్ కంటిన్యూటీ ఉండదు. ఆ సమస్య లేకుండా మీరు ఆలోచించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంతకుముందు నేను ఏం చెప్పాను, నేను చెప్పిన రామశబ్దాన్నే మీరు మళ్ళా ఉచ్చరిస్తున్నాను, నేను ఉచ్చరించిన రామశబ్దాన్నే మీరు ఉచ్చరిస్తున్నాను. ఒకే రామశబ్దాన్ని నేను 2-3 సార్లు 10 సార్లు ఉచ్చరిస్తున్నాను. కాబట్టి రామశబ్దము నిత్యము అని చెప్పాను కదా. దాని మీద వాళ్ళు ఏమంటున్నారంటే ఒకే రామశబ్దాన్ని అలా కాదు, అది కాదు దృష్టాంతం. దృష్టాంతం మరొకటి ఏమిటి, దేవదత్తులు యజ్ఞదత్తులు వేదం వర్ణిస్తున్నారు, వాళ్ళు వేరు వేరు అని నీకు తెలిసిపోయింది. ఎలా తెలుసుకోండి? ఒకే మంత్రాలు ఉచ్చరిస్తున్నారు ఎవరు, ఒకే మంత్రాలు ఉచ్చరిస్తుంటే భేదానికి హేతులే ఉంటుంది. కానీ భేదం తెలుసుకోండి కదా. కాబట్టి దేవదత్తుల్ని యజ్ఞదత్తుల్ని సుస్పష్టంగా మీరు విడివిడిగా తెలుసుకోగలుగుతున్నారు అంటే దేవదత్తుడు ఉచ్చరించిన రామశబ్దము యజ్ఞదత్తుడు ఉచ్చరించిన రామశబ్దము వేరు వేరు అంతే. అవునా? ఇంతకుముందు నిత్యమని ఎలా ప్రూవ్ చేసాం? నేను ఉచ్చరించిన రామశబ్దము మీరు ఉచ్చరించిన రామశబ్దము ఒకటే.
నేను పదిసార్లు ఉచ్చరించినది ఒకటే రామశబ్దము అని మీరు నిత్యమని తేల్చారు. ఇప్పుడు నేనేం తేల్చాను? దేవదత్తులు ఉచ్చరించిన రామశబ్దము, యజ్ఞదత్తులు ఉచ్చరించిన రామశబ్దము వేరు వేరు. ఎందువల్ల? నీకు దేవదత్తులు యజ్ఞదత్తులు స్పష్టంగా తేడాగా తెలుస్తున్నారు కదా, వాళ్ళ ఉచ్చారణను బట్టి తెలుస్తుంది కదా, వేరు వేరు అని. దాని మీద ఇది అబ్జెక్షన్ అర్థమైంది, మీకు అబ్జెక్షన్ అర్థమైందా? దీనికి సమాధానం, దేవదత్తుడు రామశబ్దము, దేవదత్తుని రామశబ్దము, యజ్ఞదత్తుని రామశబ్దము ఒకటే ఒకటే. మరి నీకు తేడాగా గుర్తుపట్టాం కదా, ఆ గుర్తుపట్టడానికి హేతువు వేర్వేరు రామశబ్దాలు అవ్వడం కాదు, రామశబ్దాలు వేర్వేరు అవ్వడం కాదు. ఆ హేతు ఏమిటంటే శబ్దములను కలిపి ఉచ్చరిస్తారు. రామశబ్దాన్ని ఉచ్చరించేటు అంటే రా అనే వర్ణము, మా అనే వర్ణము రెండింటిని కలిపి ఉచ్చరిస్తారు. సంయోగం, ఒక పదం తర్వాత ఇంకో పదం ఉచ్చరించేప్పుడు మధ్యలో వియోగము వచ్చును, ఒక వర్ణం తర్వాత ఇంకో వర్ణాన్ని ఉచ్చరించేప్పుడు సంయోగము. రాముడు రావణుని చంపాను అన్నప్పుడు రాముడు అన్నప్పుడు సంయోగం, రాముడు కలిపి ఉచ్చరిస్తారు. రాము అలా ఉచ్చరిస్తాను, రాముడు అలా ఉచ్చరిస్తాను, రావణుని దగ్గర వియోగాన్ని ఇస్తాను. రాముడు రావణుని అనాలు, రాముడు రావణుని అని వియోగాన్ని ఇస్తాను. కాబట్టి పదములో సంయోగం ఉంటుంది, వర్ణాలు వాక్యములో పదములను విడివిడిగా విడదీసి ఉచ్చరిస్తాను. ఈ సంయోగము వియోగములలో వర్ణమదే, వర్ణములవే, శబ్దమదే. ఈ సంయోగ వియోగములలో దేవదత్త యజ్ఞదత్తులకి భేదం. తిరుపతి తిరుపతి దేవస్థానం వాళ్ళు వసంతోత్సవం అని చేస్తూ ఉంటారు, చేసి దాన్ని టీవీని పెడతారు. మీరు ఎవరు చూసారా? ఆ టీవీని పెట్టడం పురుష సూక్తం చెప్తారు. అలా ఏం పెద్ద అంతకంటే చెప్పి నేను అందరికీ తెలుసుకోవడం పురుష సూక్తం అదే చెప్తారు. కానీ వాళ్ళ ప్రాజెక్ట్ ఏంటంటే దాన్ని గంట సేపు చెప్తారు. పురుష సూక్తం నేను జాగ్రత్తగా చెప్తే 3 నిమిషాలు చెప్తాను, దాన్ని వాళ్ళు అరగంట సేపు చెప్తారు. కాబట్టి ఎలా చెప్తారు? ఏమైనా ఉన్నారా? దానికే ప్రత్య వర్ణం, వ్యక్తులకే ప్రత్య విజ్ఞానం, అదే నిత్యం, అది నిశ్చయమైపోయింది.
మరి ఈ దేవదత్త యజ్ఞదత్త ఈ తేడా ఎలాగా ఎలాగంటే సంయోగ వియోగ అభివ్యంగ్యత్వాత్మనాం వర్ణములు అభివ్యక్తములు అవుతూ ఉంటాయి అంటే అభివ్యక్తములు అంటే ఉచ్చరించబడతాయి ఎలాగా సంయోగ వియోగముల ద్వారా కాబట్టి వర్ణాలని మనం సంయోగ వియోగముల ద్వారా అభివ్యక్తం చేస్తూ ఉంటాము కనుక అయం అభివ్యంజక వైచిత్ర్య నిమిత్త నేను అయం ముందు పెట్టాను వర్ణ విషయ విచిత్ర ప్రత్యయ విచిత్ర అంటే వేరు వేరు ఈ వర్ణము ఈ ఉచ్చరించిన వాడు వేరు ఆ ఉచ్చరించిన వాడు వేరు అని మనకు తెలుస్తాం ఆ తెలియడానికి హేతువు ఆ ఉచ్చారణలో ఉండే మార్పు ఆ అభివ్యంజక వైచిత్ర్య నిమిత్త ఆ వర్ణములను ఉచ్చరించే పద్ధతి ఉందే దాంట్లో తేడా ఉంది ఆ తేడాన్ని బట్టి ఈ ఉచ్చరించిన వాడు వేరు ఆ ఉచ్చరించిన వాడు వేరు అని మీరు చెప్పగలుగుతున్నారు అంతే అంతే తప్ప నా స్వరూప నిమిత్త వర్ణముల స్వరూపములో భేదము వలన వచ్చిన భేద జ్ఞానము కాదు అర్థమైందా వర్ణముల స్వరూపంలోనే భేదం ఉంది ఆ భేదాన్ని బట్టి దేవదత్తులు వేరు యజ్ఞదత్తులు వేరు అని మేము తెలుసుకున్నాము కాదు ఇట్ ఇస్ నాట్ లైక్ దట్ వర్ణముల స్వరూపం ఒక్కటే వర్ణములు అవే వర్ణములను ఇద్దరు ఉచ్ఛేదిస్తున్నారు కానీ ఉచ్ఛేదించేటువంటి పద్ధతిలో తేడా ఉండబట్టి మనం విడివిడిగా దేవదత్తులు యజ్ఞదత్తులు అని గుర్తించగలుగుతున్నాము ఒకే మంత్రాన్ని నలుగురు చెప్తారు చెప్పి నలుగురు వేరువేరు మంత్రాలను చెప్పట్లేదు ఒకే మంత్రాన్ని నలుగురు చెప్తున్నారు కానీ చెప్పే పద్ధతిలో ఉండే భేదాన్ని బట్టి ఏరే వీడు అని మనం గుర్తించగలుగుతాం ఆ విధంగా గుర్తించడానికి హేతువు వర్ణస్వరూపంలో భేదము కాదు ఆ వర్ణోచ్చారణ పద్ధతిలో భేదము మాత్రమే కాబట్టి వర్ణములందు జాతి వ్యక్తి భేదమును కల్పించే పదే లేదు అసలు వర్ణములు వ్యక్తులే అవే వ్యక్తులు అవి నిత్యం తెలిసిందండి ఇంకా అవలేదు ఈ చర్చ ఇంకా ఉంది దీంట్లో వర్ణ వ్యక్తి భేదవాది నాపి ప్రత్య విజ్ఞాన సిద్ధయే వర్ణాకృతయ కల్పయితవ్యా నేను ముందే చెప్పాను ఆవు దగ్గర జాతి వ్యక్తి అనే భేదం ఉంటుంది తప్ప వర్ణముల దగ్గర జాతి వ్యక్తి భేదం లేదు కానీ వీడు కల్పిస్తాడు ప్రక్కలతో కల్పిస్తాడు ఎలా కల్పిస్తాడంటే చూడండి వర్ణముల వ్యక్తులు వేరు వేరు అని వాదిస్తారు అంటే రామాన్ నేను అన్నాను రామాన్ని మీరు అన్నారు ఆ రామ అనే వర్ణములు వేరు నేనన్న వర్ణములు వేరు మీరన్న వర్ణములు వేరు అంటే వర్ణములు అనిత్యమైపోతాయి అలా వాదిస్తారు మమ్మల్ని తార్కికులు అలా వాదిస్తారు అప్పుడు వాళ్ళకి మనం ప్రశ్న అడగాలి నేనన్న వర్ణములు వేరు వాళ్ళన్న వర్ణములు వేరు నేను రామ అన్న వేరు రామ అన్న ఈ రామ వేరు ఆ రామ వేరు అని వాదిస్తాడు అది వేరే వాదిస్తాడు ఆ పైగా ఎవరు వాదిస్తాడు ఇక్కడ రామ అన్నది పుట్టింది నశించింది మీరు మళ్ళీ ఇంకోసారి రామ అన్నది మీరు దానికి జన్మనిచ్చిన అది కూడా నశించింది కాబట్టి ఈ రామ వేరు ఆ రామ వేరు అని వాదిస్తాడు ఇప్పుడు వాడిని అడగాలి అదయ్యా ఈయన ఉచ్చరించిన వర్ణము ఆయన ఉచ్చరించిన వర్ణము ఒకటే అనే ప్రత్యభిజ్ఞ మనకు కలుగుతోంది కదా ఏం చెప్పిందే వాళ్ళు చెబుతున్నారు ప్రత్యభిజ్ఞ కలుగుతోంది కదా మరి ఈ ప్రత్యభిజ్ఞను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు అంటే వాడు ఏమంటాడంటే ఆ వర్ణ జాతిని కల్పిస్తాడు ఆవు జాతిని కల్పించినట్టుగా వర్ణ జాతిని కల్పిస్తాడు అంటే రామ అనే వర్ణ వ్యక్తులు వేరు రామ అనే వర్ణ జాతి వేరు అని జాతిని కల్పించాలి జాతిని కల్పిస్తే ఇద్దరు ఒకే జాతికి చెందిన వేరు వేరు రామ వర్ణములను ఉచ్చరిస్తున్నారు అని చెప్పాల్సి ఉంటుంది అని కల్పిస్తారు అర్థమైందండి పరిస్థితి ఈ కల్పన అందంగా ఏమి ఉండదు ఎందుకంటే మనకు అనుభవంలో రాదు మనకి ఆవు దగ్గర జాతి వ్యక్తి అనుభవంలో వస్తాయి వర్ణాల దగ్గర జాతి వ్యక్తి భేదం అనుభవంలోకి రాదు అయినా కూడా వీడు వర్ణములు వేరు వేరు
కాబట్టి అనిత్యములు అని వాదించడం కోసం, ప్రత్యవిద్యను నిలబెట్టడం కోసం అని వర్ణ జాతిని కల్పిస్తాడు. ఓకే, కల్పించాడు. తర్వాత ఏమవుతుంది? తాసు చ పరోపాధిక భేద ప్రత్యయ ఉపగంతవ్యం. ఓకే, అప్పుడు ఏమొస్తుందో చూసిన గ్రామంలో చూసినండి. ఇప్పుడు యజ్ఞదత్తుడు రామశబ్దాన్ని ఉచ్చరించాడు, దేవదత్తుడు రామశబ్దాన్ని ఉచ్చరించాడు. ఏమండి, ఇప్పుడు మేము విన్నాము, విని మేము ఆ రామ యజ్ఞదత్తుడు రామశబ్ద దేవదత్తుడు ఉచ్చరించినటువంటి రామ వర్ణ రామ వ్యక్తులు రామవర్ణ వ్యక్తులు వేరు వేరు, కానీ జాతి సమానమే అని మేము గ్రహించాలి. ఇప్పుడు మేము దేన్ని గ్రహిస్తాం? వాళ్ళు ఉచ్చరించినప్పుడు మేము రామ అన్న వాళ్ళు ఉచ్చరించారు. మేము రామవర్ణ వ్యక్తులను మాకు తెలుస్తాయా, రామవర్ణ జాతి తెలుస్తుందా? ఆవు అన్నప్పుడు మీకు ఏం తెలుస్తుంది? జాతి తెలుస్తుందా, వ్యక్తి తెలుస్తుందా? జాతి తెలుస్తుంది. అలాగే రామ అన్నాం, రామ అనగానే జాతి తెలుస్తుందా, వ్యక్తి తెలుస్తుందా? జాతి తెలుస్తుంది. మరి జాతి ఉందంటున్నాడు కదా వాడు, జాతి వ్యక్తి, జాతి వ్యక్తి తేడా లేదయా. ఉన్నది వ్యక్తి అంటే వ్యక్తి తెలుస్తుంది, మీకు వ్యక్తే తెలుస్తుంది. కానీ జాతి ఉందని కల్పించాడు కదా. ప్రత్య విజ్ఞాన సిద్ధయే వర్ణ ఆకృతయ కల్పయితవ్యా. ఆవు దగ్గర జాతి వ్యక్తి ఉన్నాయి, ఆవు అన్నాను, మీకేం తెలిసింది? జాతి తెలిసిందా, వ్యక్తి తెలిసిందా? జాతి తెలిసింది. వర్ణముల దగ్గర జాతి లేదండి అని అంటే ఉంది, వర్ణముల దగ్గర కూడా జాతి వ్యక్తి అని ఉంది. ఓకే, ఉంది దృశ్యం, సరే సంతోషించి ఉంది. ఇప్పుడు రామ అన్నాను, మీకేం తెలియాలి? జాతి తెలియాలి. జాతి ఉండగా వ్యక్తి ఎలా తెలుస్తుంది? జాతి తెలియాలి. గౌహ అంటే మీకు వ్యక్తి తెలిసిందా, జాతి తెలిసిందా? జాతి తెలిసింది. అలాగే రామ అనగానే మీకు ఏం తెలియాలి? జాతి తెలియాలి. అవునండి, ఇప్పుడు యజ్ఞదత్తుడు దేవదత్తుడు వేదమంత్రం వర్ణిస్తున్నారు, ఆ మంత్రంలో జాతి ఉంటుంది, వ్యక్తి ఉంటుంది, మీకేం తెలుస్తుంది? జాతి తెలుస్తుంది. అయ్యో మళ్ళీ మొత్తకు వచ్చాను కదా మీకు, ఏం తెలుస్తుంది మీకు? జాతి తెలుస్తుంది. జాతి వ్యక్తి భేదం ఉన్నప్పుడల్లా జాతి తెలుస్తుందండి. కాబట్టి వర్ణం దగ్గర కూడా జాతి వ్యక్తి భేదం ఉంది అని మీకు కల్పిస్తే విన్న వెంటనే మీకు ఏం తెలుస్తుంది? జాతి తెలుస్తుంది. వ్యక్తులు వేరు కానీ జాతి ఒక్కటే కదా, వ్యక్తులు వేరైనా జాతి ఒక్కటే. ఓకే, దేవదత్తుడు యజ్ఞదత్తుడు మంత్రాన్ని వర్ణిస్తున్నారు, మీరు వింటే మీకు జాతి యొక్క జ్ఞానమే కలుగుతుంది. ఏమంటే వాళ్ళు వర్ణించే వర్ణ వ్యక్తులు వేరైనా వాటి జాతి ఒక్కటే, కాబట్టి మీకు జాతి జ్ఞానం కలుగుతుంది, అది ఒక్కటే. అప్పుడు మీరు ఇది దేవదత్తుడు వర్ణించింది వేరు, యజ్ఞదత్తుడు వర్ణించింది వేరు ఎలా చెప్పగలుగుతారు? చెప్పలేరు కదా, కానీ చెప్పగలుగుతున్నారు కదా, చెప్పగలుగుతున్నారు కదండి. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు వర్ణించిన వర్ణ వ్యక్తులు వేరైనా వాళ్ళు వర్ణించిన ఆ వర్ణ వ్యక్తుల యొక్క జాతి ఒక్కటే, జాతి ఒక్కటే అయినా ఆ జాతిని ఉచ్చరించేటువంటి పద్ధతిలో మార్పు ఉండబట్టి మేము దేవదత్తులు యజ్ఞదత్తులు వేరువేరుగా వర్ణించేము అని చెప్పగలుగుతున్నాము అని నువ్వు చెప్పాలి కదా, అదే చెప్పాలి. కాబట్టి వాళ్ళు ఉచ్చరించే పద్ధతిలో వచ్చే భేదాన్ని బట్టి వర్ణముల యొక్క జాతిలో భేదం వచ్చింది అని నువ్వు చెప్పాల్సి ఉంది. జాతి ఒక్కటే అయినా మేము దాన్ని విడివిడిగా గుర్తుపట్టగలిగేమో అని మీరు చెప్పాల్సి ఉంది. అలా ఎందుకండి? ఆ ఉచ్చారణ భేదం చేత ఆ భేదము వర్ణం వ్యక్తుల ఎందే వచ్చింది అని చెప్పుకుంటే సరిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు మీరే వీళ్ళ ఈరోజు తాత్వికులు ఏం చేశారు? వర్ణం వ్యక్తులు వేరువేరుగా ఉంటాయి, వర్ణ జాతి ఒక్కటి అని పెట్టారు. మరి ఆ వర్ణ జాతిలో ఒక్కటే అయినప్పుడు దేవదత్తుడి వర్ణజాతి యజ్ఞదత్తుడి వర్ణజాతి ఒక్కటే ఉంటుంది అయినప్పుడు ఈ తేడాను నువ్వు ఎలా గుర్తుపట్టగలిగావు? అదిగో అది దేవదత్తుడు, ఇది యజ్ఞదత్తుడు అని తేడాను ఎలా గుర్తుపట్టగలిగావు అంటే ఆ జాతినే ఉచ్చరించే పద్ధతిని బట్టి గుర్తుపట్టేవాయా నువ్వు చెప్తావు. ఎందుకురా దీనికోసం జాతి ఎందుకు? వ్యక్తులు వర్ణముల వ్యక్తుల దగ్గరే ఆ తేడా ఉచ్చారణను బట్టి వచ్చింది. నువ్వు జాతిని కల్పించడం వల్ల నీకు అడిషనల్ అడ్వాంటేజ్ ఏమీ లభించలేదు. కాబట్టి జాతి కల్పన అనవసరము,
వర్ణవ్యక్తులే ఉంటాయి. వర్ణవ్యక్తులే సేమ్ ఉంటాయి. సేమ్ అయితే మన దేవదత్తులు యజ్ఞదత్తులు తేడా ఎలా తెలిసింది అంటే ఉచ్చారణలో ఉండే సంయోగ వియోగాలను బట్టి తేడా తెలిసింది. దీనికోసం అంటూ జాతిని కల్పించవలసిన పని లేదు. తద్వరం గతంతో దానికంటే అస్మాకం అర్థం వరం గొప్ప శ్రేష్టం ఏమిటి? వర్ణవ్యక్తిష్వేవాధికో భేద ప్రత్యయ. వర్ణవ్యక్తులు సేమ్ అండి, వర్ణజాతి సేము, వాళ్ళు ఉచ్చరించే పద్ధతిని బట్టి తేడా స్పష్ట తేడా వచ్చింది అని చెప్పడం కంటే వర్ణవ్యక్తులు సేమ్ ఉన్నాయి. పరోపాధిక పర అంటే దేవదత్తులు యజంతులు వీళ్ళు పర, వర్ణవ్యక్తుల కంటే భిన్నంగా ఉంటూ వాటిని ఉచ్చరిస్తూ ఉంటారు. వాళ్ళలో ఉండేటువంటి ఉచ్చారణ శైలి భేదాన్ని బట్టి ఆ వర్ణం వ్యక్తులలో భేదం వచ్చింది, భేదం వచ్చినట్టు కనపడింది అని చెప్తే సరిపడుతుంది. దీనికోసం జాతి దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఉచ్చారణ పద్ధతి మారింది అని చెప్పడం కంటే వర్ణం వ్యక్తుల దగ్గరే ఉచ్చారణ భేదాన్ని బట్టి మనకి భేదంగా అనిపించేవి తప్ప వాస్తవానికి వర్ణములు ఒక్కటే, వర్ణం వ్యక్తులు ఒక్కటే అంటే సరిపడుతుంది. ఎందుకంటే వర్ణం వ్యక్తులు వేరువేరు అని నువ్వు చెప్తే జాతి ఒక్కటే అని చెప్పాలి. జాతి ఒక్కటే అని చెప్పాలంటే మళ్ళీ ఉచ్చారణలో భేదాన్ని బట్టి ఒక్క జాతియే వేరువేరుగా కనపడుతుందని చెప్పాలి. అలా చెప్పడం అనవసరం. వర్ణములు ఒక్కటియే, ఉచ్చారణలో భేదాన్ని బట్టి వేరు వేరుగా మనకి వినబడుతున్నాయి అని చెప్పేస్తే సరిపడుతుంది. తేలిక అది మన అనుభవానికి కూడా సూటు. స్వరూప నిమిత్తం చ ప్రత్యభిజ్ఞానం కల్పనాలాఘవం. ఇప్పుడు కల్పించేప్పుడు అది లఘువుగా కల్పించాలి, ఎంత మినిమమో అంతే కల్పించాలి. కల్పించే అనుభవం కంటే అధికంగా కల్పించేప్పుడు ఎంత మినిమమో అంతే కల్పించాలి, అధిక కల్పన చేయకూడదు. ఈ చెప్పిందే మళ్ళీ మీకు ఒకసారి రీక్యాప్ చెప్తా చూడండి. రామశబ్దాన్ని యజ్ఞదత్తుడు అన్నాడు, దేవదత్తుడు అన్నాడు, మనం గుర్తుపట్టేశాం వీడు యజ్ఞదత్తుడు. వాడికి ఇక్కడ కనపట్టలేదు, మనుషులు కనపట్టలేదు, గొడవతలు ఉన్నారు, అయినా మనం గుర్తుపట్టేశాం. అంటే గుర్తుపట్టేసేమో అంటే ఇక్కడ సమస్య వస్తుందంటే వాళ్ళు అన్న రామశబ్దము ఒకటా వేరువేరా అనే సమస్య వస్తుంది. వాళ్ళు చెప్పిన రామశబ్దము ఒకటే అంటే గుర్తు ఎలా పడతారు? ఎంతో ఏదో కొంత భేదం చూపించకపోతే గుర్తు ఎలా పడతారండి? వీడు దేవదత్తుడు వాడు మీకు అది అర్థమైందా పాయింట్? గుర్తుపట్టాలంటే ఎంతో కొంత భేదం చూపించాలి. ఎక్కడ ఉన్నది భేదము అని అడుగుతున్నాం. ఇప్పుడు వాడన్న రామ దేవదత్తుని రామశబ్దము యజ్ఞదత్తుని రామశబ్దము ఒక్కటే అయితే భేదం ఎక్కడొచ్చింది? నువ్వు భేదాన్ని చూపించు, భేదాన్ని కూడా చూపించాలి. అభేదాన్ని చెప్పినప్పుడు భేదాన్ని కూడా చూపించాలి, ఎందుకంటే భేదం అనుభవానికి వస్తుంది కనుక. ఇప్పుడు వీడి తాత్వికుడు ఏమన్నాడంటే వర్ణములు అనిత్యము, జాతి నిత్యము. వర్ణములు అనిత్యము కనుక అనేకం అంటే దేవదత్తుడి వర్ణాలు వేరు, యజ్ఞదత్తుడి వర్ణాలు వేరు, కానీ వాటి జాతి ఒకటే, గోవులు అవే. కాబట్టి జాతి ఏకము, ఆ జాతి మనకి తెలుస్తుంది. ఆ జాతి ఏకమైన వాళ్ళు ఉచ్చరించే పద్ధతిని బట్టి భేదాన్ని మనం గుర్తుపడతాము అని చెప్పారు. అంటే ఇప్పుడు ఏమైంది, వర్ణ జాతిని కల్పించి ఆ జాతీయందు ఒకటే జాతీయందు ఉచ్చరించే పద్ధతిని బట్టి భేదాన్ని కల్పించాము, అది మంచిదా? లేక వాడు ఉచ్చరించిన వర్ణము వీడు ఉచ్చరించిన వర్ణము ఒక్కటే, వర్ణములు వేరు జాతి ఒక్కటే కాదు వర్ణములు ఒక్కటే, మరి తేడా ఎలాగా వచ్చింది అంటే ఉచ్చారణ పద్ధతిని బట్టి తేడా వచ్చింది. దీంట్లో కల్పన దేని కల్పన ఏ అంశంలో ఉన్నది? ఉచ్చారణ పద్ధతిని బట్టి తేడా అని కల్పించుకుంటే సరే. అక్కడ జాతివాదంలో ఏం కల్పించాలి? ముందు జాతిని కల్పించి, ఎవరికి అనుభవంలో లేని వర్ణ జాతిని కల్పించి ఉచ్చారణను బట్టి ఆ జాతిలో భేదం వస్తుంది అని కల్పించాలి. వర్ణములే తప్ప వ్యక్తులే తప్ప జాతి లేదు ఉన్నప్పుడు జాతిని కల్పించడం అనే పని తప్పిపోయింది. ఉచ్చారణలో భేదాన్ని బట్టి భేదం అనుభవానికి వచ్చిందనేది రెండు చోట్ల సమానం. కాబట్టి కల్పన యందు లాఘవము ఉండాలి, లఘుత్వము ఉండాలి. ప్రత్యక్షంగా అనుభవానికి వచ్చి దానికంటే అధికంగా
మీరు ఏదైనా చెప్తే ఎంత తక్కువ అవసరమో అంతే చెప్పాలి, అంతేగాని ఊరికే అలా చెప్పుకుంటూ పోకూడదు. పాపం వాళ్ళు అంత ఓపికగా ఆ శాస్త్రాన్ని అనుభవానికి జోడించి దాన్ని అలా నిలబెట్టుకుంటూ వచ్చేసి, అంచేతనే కథ చెప్పేప్పుడు కథ కథ కోసం కాదు అనే విషయాన్ని మర్చిపోకూడదు. కథ కథ కోసమే అంటే ఇంకా కల్పనలు తప్ప ఇంకేముండవు, అంతా కల్పనల పుట్ట, అంతా కల్పన మీద కల్పన, కల్పన మీద కల్పన చేసుకుంటూ పోవడం. కథ కథ కోసం కాదు. ఒక ఆయన నన్ను అడిగాడు, పాములను మొదటి కాలుతో భూలోకాన్ని తొక్కేస్తే కవర్ చేసేస్తే, రెండో కాలుతో స్వర్గలోకాన్ని కవర్ చేసేస్తే మళ్ళీ బలిచక్రవర్తిని మూడో కాలు ఎక్కడ పెట్టమంటావని అడిగాడు, మూడో అడుగు ఎక్కడ వేయమంటావని అడిగాడు, మరి బలిచక్రవర్తి ఎక్కడ ఉన్నట్టు ఇప్పుడు